Namaskaram Shri Anantha Krishna Swamy garu. Namaskaram. Instagram lo naaku ekkuva pettinatundi messages meeku cheptanu. మన వీడియోల గురించి ఒక మంచి వర్డ్ అలా పెడతారు దాని తర్వాత క్లాసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని అడుగుతారు బుక్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు అది వాళ్ళకి నేను కొంతమందికి రిప్లైలు కూడా ఇవ్వలేదు ఎందుకంటే అది ఎక్కడ దొరుకుతుంది ఏంటని కొంతమంది చిట్టితంత్రానికి సంబంధించి అడుగుతున్నారు అంటే ఆన్ ఆన్ యావరేజ్ చూసుకుంటే పర్ డే ఒక 25 నుంచి 30 మెసేజ్లు అయ్యే ఉన్నాయి కొంచెం మీరు ఆ క్లాసెస్ ఎక్కడెక్కడ జరుగుతాయి బుక్స్ ఎలా పొందాలి అని చెప్తే Books will chant on class loan and sell Chastanamandi and the Kandadi copyrights Monthis Kunanga, but I can sell cheat leather. So only class long to know, Amajanucha tried just now. Then you go cape and then do a Kamajanuchani or flip card nunchkan, what nunchuan, but on Jerutundi. Prastani mother class loan is to know. I catch Tantra like the put on a subject on the very in the Gabati. Malitantra Lendukani objections to Sunagabati, Alu Chastanavi. Then a religion our done it. The Katapon subject and the money by purchasing the Malitantra and Tamala Vera the Dan Guruko the Archers now. Malichitantra religious in the non monoluntek. Mali subject and the disturbance of the Dan Kosanguda Salamon the request Chastunaru, where then a publisher Kialani Archan Lona. Then the part in the Domana class Mukanga Putumanaki, Erenduela, Irverendo Yoka, December Lo Monarchy, Ye December Irwin with Hyderabad lo untundandi alage December 25 Bangalore lo untundi alage January 1 Tirupati lo untundi January 8 Vijayawada lo untundi January 22 Hyderabad lo untundi malli January 29 Vizag lo untundi manaki February 5 special class anukunnam adi February 5 ku untundi already start ayipoyindi daniki alage February 12 Anantapur lo untundi okay February 19th, 19 Guntur lo untundi. Is our first time Guntur lo try chestunam. Andukante akkada chaala demand undi manaki. Manalli anni chusukoni raavadam jarigindi kabatti ee sari Guntur lo kachithanga plan chestunam. February 19th Guntur. Alage February 26th Rajahmundry lo untundi. Chaala mandiki classes meeda ganiyandi books meeda ganiyandi doubts undi chitti tantra meeda kuda. Ma hotel lakunda idi ani cheppesi clear ga cheppesaru. Thank you so much Shri Anantha Krishna Swamy garu. Thank you. Namaskaram Shri Anantha Krishna Swamy garu. Namaskaram andi. Subconscious mind లోకి ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ఆ సింపథటిక్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి గనక పొరపాటున మనం తీసుకుంటే అడాప్ట్ చేసుకుంటే దాని తర్వాత కొలాప్స్ అనేది ఏ విధంగా ఉంటుందో చెప్పడం జరిగింది మీరు నిజంగా బాధ్యత వహించాల్సినవి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే బెటర్ అంతవరకు ఉండాలి మనం అది కాకుండా ఎక్స్ట్రా తీసుకెళ్తే దాని రిజల్ట్ దాని పర్యవసనాలు వేరేగా ఉంటాయి సో వెరీ గుడ్ ఇప్పుడు ఆ వీడియో తర్వాత చాలా జాగృతత ఉంటారు అంతా అవును చాలా 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 పాజిటివ్ కామెంట్స్ కూడా రావుతాయి అంటే అదే కామన్ గా వింటున్నాం కదా అనుకుంటారు కానీ అది తర్వాత ఏమైతే దాని పరిణామం తెలియదు yes yes చెప్పేవారు లేరు అది yes వెరీ గుడ్ పాజిటివ్ కామెంట్ వీడియోకి థాంక్యూ అని చెప్పేసి చెప్పారు వెరీ గుడ్ సజెషన్ అని కూడా చెప్పారు దానికి ఒక రౌండ్ ఫిగర్ అయితే వచ్చింది ఇన్ని రోజుల వరకు ఇంత మంచి జర్నీ ఈ వీడియోలో ఏం చెప్తున్నారు నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు క్యాండిడేట్ వచ్చి మంచి ఏజ్డ్ ఆయన దాదాపు ఒక 50-60 సంవత్సరాలు ఉంటాయి మంచి ఎక్స్పీరియన్స్ మంచి అనుభవజ్ఞుడు అన్నిట్లో ఆధ్యాత్మిక పరంగా కానీ లేకపోతే ఇంకా వేరే వేరే విషయాల్లో కానీ ఆయనకున్న అనుభవాన్ని చెప్తుంటే విన్నాను కాసేపు తర్వాత ఆయన అన్నాడు కదా ఏమండి అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆలోచన విధానంలో ఎంత తేడా ఉంటుంది అప్పుడు మీరు ఆలోచించినట్టు నేను ఆలోచించినట్టు ఇంకో తర వేరే వాళ్ళు ఆలోచన ఆలోచన విధానం ఏదైతుందో అది నేను మారుస్తుంది అతను ఎందుకు మార్చలేదు అనే విషయం మీద నేను చెప్తున్నాను ఇక్కడ ఇద్దరు వ్యక్తులు తీసుకున్నాం ఇద్దరి మధ్యలో తేడా అయింది అతను ఇలా ఎందుకున్నాడు అతను అలా ఎందుకున్నాడు అనేది మనం దీన్ని కంపారిజన్ చేద్దాం చిన్న దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఒక ఫ్యాక్టరీలో చేస్తున్నాడు ఆయన అకౌంటెంట్ ఏదో చేస్తున్నాడు ఆయన అంటే మంచి నమ్మకస్తుడు ఇక ఆయన మీద అన్ని వదిలిపెట్టేస్తారు వాళ్ళు కూడా ఓనర్స్ కూడా ఓకే అంతవరకు ఓకే నేను నమ్మకం బాగుంది అన్ని బాగున్నాయి అనమాట ఆయన షాలర్ వచ్చి 20 సంవత్సరాల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ 50,000 ఆయన ఎంత చేసినా ఇంకొక 3-4 గంటల కంటే ఎక్కువ చేయలేడు ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్గా ఆయన చేయలేడు రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ బీపీ షుగర్ అన్నీ వచ్చేసినాయి ఆ తర్వాత ఏంది అని అడగడానికి వచ్చాడు ఆయన ఇప్పుడు ఉన్న పనులుగా ఇప్పుడు 1-2 years అయితే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడమో లేకపోతే వేరే ఎవరిని యాక్టివ్ ఉన్న వాళ్ళని పెట్టుకొని ఆయన తీసేయాలని ఒక ప్లాన్ ఉంది తీసేస్తే నా పరిస్థితి అంటే మళ్ళీ ఇంత శాలరీ ఎవడు ఇవ్వడు కదా ఒక 20 సంవత్సరాలు చేస్తున్నాను కాబట్టి ఈరోజు 50,000 శాలరీ ఉంది తీసేస్తే నా పరిస్థితి అంటే మళ్ళీ నేను ఎలా అది మెయింటైన్ చేయాలి ఒకటి ఇప్పుడు వాళ్ళు తీసేసినా తీసేయచ్చు ఎందుకంటే నాకు కొద్దిగా వినికిడిగా ఉంది, అది ఏదో జరగచ్చు అని ఆ భయం పట్టుకొని ఆయన కుంగిపోతున్నాడు. ఓకే, మంచి ఆధ్యాత్మికవేత్త, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అక్కడ జీవితం అనేది ఆధ్యాత్మికం వేరు, జీవితం వేరు. దీంట్లో జీవితానికి వచ్చేసరికంటే ఆయనకి భయం పట్టుకుంది, ఇప్పుడు ఏం చేయాలన్నాడు. దాదాపు 20 సంవత్సరాలు దాంట్లో చేస్తున్నాడు, ఒక 50,000 షాల్స్ వస్తుంది, 2-3 ఏళ్లలో వెళ్ళిపోవచ్చు, లేదా వాళ్ళు తీసేయచ్చు. తర్వాత ఏంది, ఇది పక్కన పెడతాం. ఇంకో వ్యక్తి ఉన్నాడు, అలాగే ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, లేదా వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేశాడు, జస్ట్ ఒక 5 years పనిచేశాడు. ఓకే, కుర్రాడు, ఈయన కుర్రాడు ఉన్నప్పుడే ఫ్యాక్టరీలో వెళ్ళాడు. 20 సంవత్సరాలు దాంట్లో పనిచేశాడు అంటే కుర్రాడు ఉన్నప్పుడు వెళ్ళాలి కదా. అవును, ఈయన ముందే ఇంకో కుర్రాడు వచ్చాడు, ఒక 5 సంవత్సరాలు పనిచేశాడు, దాంట్లో మంచి అనుభవం సాధించాడు, అందరితో మంచి మన్ననలు పొందాడు. ఉన్న పనులకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 5 సంవత్సరాల్లో సంపాదించిన ఎక్స్పీరియన్స్ ఏదైతుందో ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా ఆ తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడెక్కడ కొంచెం డబ్బు తీసుకొచ్చేసి ఆ బిజినెస్ని అతడే స్టార్ట్ చేశాడు. ఓకే, ఓకే, మంచి అనుభవం ఉంది, ఆ బిజినెస్ గురించి అంతా తెలుసు. అలా 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 మెల్ల బిజినెస్లో ఒక ఇంప్రూవ్మెంట్ అయిపోయి ఎక్కడైతే పని చేస్తాడో వాళ్ళ స్థాయికి వచ్చాడు ఇతడు. ఓకే, ఇక్కడ అతనేమనుకున్నాడంటే జాబ్ ఎక్కిన తర్వాత ఆ పెద్దయినా ఇక్కడ బాగుంది నాకు, ఎందుకంటే అప్పుడు భార్య పిల్లలు ఇద్దరే, చిన్న ఫ్యామిలీ, అప్పుడు శాలరీ ఒక 5,000-7,000 ఉండి ఉంటుంది, ఒక 20 సంవత్సరాల క్రితం. ఓకే, ఓన్ హౌస్, ఇంకా మళ్ళీ అక్కడ ఇక్కడ పరిగెత్తడం ఎందుకు, ఇది బాగుంది, దీంట్లో హ్యాపీగా బతకొచ్చు. ఓకే, దాంట్లో ఫ్యాక్టరీ కాబట్టి దాంట్లో ఇంక్రిమెంట్లు అవన్నీ ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ ఉంటాయి, మంచి సెక్యూరిటీ ఉందనుకొని ఇంకా వేరే ప్రయత్నాలు ఏమీ చేయలేదు ఆయన. దాంతో ఏమైపోయింది, ఆయనకు ఉన్న దాంట్లోనే నడవడం, దాంట్లోనే మెల్లిమెల్లిగా పిల్లలు చదువులు, ఎందుకంటే ఇద్దరే భార్య పడితే 2 పిల్లలు కాబట్టి ఆ ఉన్న దాంట్లోనే సర్దుతూ 20 సంవత్సరాలు సాగదీశాడు. ఇప్పుడు పిల్లలు పెద్ద అయిపోయారు, వాళ్ళ బాధ్యతలకు అంతా అయిపోయింది. ఇప్పుడు కాదనంటే ఆయన ఎలా జీవించాలి, పక్కన పెట్టుకుందేం లేదు, ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన పక్కన పెట్టుకుంటే పిల్లలకు ఖర్చు చేసేసాడు. ఇప్పుడు ఇతను అదే ఫ్యాక్టరీలో చేశాడు, ఇంకో అబ్బాయి, అతను 5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేసి ఆ విధంగానే ఆ బిజినెస్ గురించి ఆలోచించి ఇతను సొంతగా చేసుకోవడం వల్ల ఇవాళ ఇతను కోటీశ్వరుడయ్యాడు. మరి ఇద్దరికి సేమ్ సోర్స్ ఉంది, ఇతను ఎందుకు ఆలోచించాడు, ఇతను ఇలా ఎందుకు ఆలోచించాడు, అర్థమవుతుందా? ఇద్దరికి సేమ్ సోర్స్, ఇద్దరికి సేమ్ ఎక్స్పీరియన్స్, కానీ ఇతడి ఆలోచనల్లో భయం, అంటే నేను ఇక్కడ వెళ్ళిపోతే ఏమన్నా అయితే ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది అతనికి ఉంది. కాబట్టి ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉన్నంత మట్టికి మీరు ఎక్కడ రాణించలేరు మీ జీవితంలో. కాబట్టి ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు మీరుగానే ఒక కొత్తదనాన్ని సృష్టించడం కానీ, మీకు మీరుగానే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడం కానీ, అంతే తప్ప మన సబ్జెక్టులో నేను గతంలో కూడా చెప్పాను, మన సబ్జెక్ట్లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం ఎవరి దగ్గర పని చేయం. ఓకేనా? ఓకే, కొత్త గొప్ప గొప్ప వాళ్ళు ఈ సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, ఒక దగ్గర పని చేస్తున్నామంటే ఒక బానిస కింద అంటారు, యూఆర్ఎస్ లేవు. ఓకేనా? అందుకని మనము ఓనర్గా ఉండాలి, మనమే జాబ్స్ క్రియేట్ చేయాలి, మనం ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఈ ఆలోచన విధంలో ఇంత తేడా ఉంది. కాబట్టి ఆలోచించడం కానీ, లేదా మీకు ఒక మంచి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఒక చక్కని నిర్ణయాలు తీసుకుంటే రేపు ఇంకో 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ మీరు ఎప్పుడు ఒకే స్టాండ్ బైగా ఉంటారు. ఒకవేళ కనుక మీరు తప్పు నిర్ణయాలు కాకుండా అప్పుడు అదే సెక్యూర్ అనుకుని దాంట్లో నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటే మాత్రం ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. అవును, కాబట్టి ఫ్యూచర్లో ప్రాబ్లం కావద్దు అనుకుంటే ఇప్పుడే దాన్ని మొత్తం ప్లాన్ వేసేసి ఇప్పుడే మీకు మీరే ఇండివిజువల్గా ఒక ఉన్నత స్థాయికి ఎదిగే ప్రయత్నం చేయండి. కాబట్టి ఒక దగ్గర పని చేయడానికి, మీరు ఇండివిజువల్గా ఉండడానికి ఇది తేడా. ఈ రెండింటిలో మీరు ఏం కోల్పోతున్నారు, ఏం సాధిస్తున్నారు, ఎంతవరకు అనేది మీకే అర్థమవుతుంది. మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఈ మోటివేషన్తోనే చాలామంది సబ్జెక్ట్ని ఫాలో అయినటువంటి వాళ్ళు ఉన్నారు, అందుకే వాళ్ళ లైఫ్లో కూడా బెస్ట్ రిజల్ట్ చూశారు. Very good knowledge, sir. Thank you, and thank you so much, Shri Anantha Krishna Swamy garu. Thank you.